హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము బిర్యానీలోకి గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగం, పువ్వు, ఇలాచి, సాజీరా ఇవన్నీ కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులు, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇవి బాగా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆయిల్లో కలిగేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో 1-2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం ఒక పౌడర్ యాడ్ చేస్తాం. ఆ పౌడర్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు, డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్. ఈ పౌడర్ వల్లనే ఈ సూప్కి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 10 సెకండ్స్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఇంకో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి కొంచెం మరగనివ్వాలి. ఇది కొంచెం ఉడుకు పట్టేటప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటాం. ఒకసారి కలుపుకొని ఇందులో 2-3 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ సూప్ రెడీ అయిపోయింది. దీని ఆయిల్ అంతా పైకి తేలిందంటే మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ సూప్ మనకి వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ బిర్యానీలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భార్గవ్ ఛానల్. థ్యాంక్ యూ.